ఆటిజం ఈ వ్యాధితో బాధపడే వారి పరిస్థితి వర్ణనాతీతం మనిషి శారీరకంగా ఎదుగుతున్నా మానసికంగా ఎదగకపోవడం ఈ వ్యాధి లక్షణం ఇది ఉన్న పిల్లల తల్లిదండ్రులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు ఆటిజం తో బాధపడుతున్న ఆ యువకుడు మాత్రం అసాధారణ ప్రతిభ చూపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఇటీవల వరంగల్కు వచ్చిన ప్రధాని మోదీ సైతం తన ప్రతిభ చూసి ప్రశంసించారు యువశక్తికి అతడు పవర్ హౌస్ లా మారాడని కొనియాడారు అందరికీ స్ఫూర్తివంతంగా నిలుస్తున్న కామిశెట్టి వెంకట్ కథనం ఇది व्यक्ति शक्ति संगम भेरी स्वातंत्र निनाद मट्टी मट्टी नई नीति नीति नई जाति चंद्र पाड़को समय समाजवाद शक्ति स्वतंत्र भारत व्यतिरिक अगर ఈ రోజుల్లో అన్ని అవయవాలు బాగున్నా ఏ పని చేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు చాలా మంది తను అలా కాదంటున్నాడు ఈ యువకుడు ఆటిజం తో బాధపడుతున్న మల్టీ టాలెంటెడ్ గా రాణిస్తున్నాడు పలు అవార్డులు అందుకున్నాడు ఇటీవల ప్రధాని మోదీ ముందు నాటునాటు పాటకు ఆడిపాడి ప్రశంసలు మన్ననలు అందుకున్నాడు ఈ యువకుడు కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన వెంకట్ పుట్టినప్పటి నుంచే ఆటిజం తో బాధపడుతున్నాడు పుట్టగానే చర్మం ముడతలు పడింది 2 కిలోల బరువున్న కదలికలు లేవు ఎన్ని నెలలైనా ఎదుగుదల లేదు రోజుకు 18 గంటలు ఏడ్చేవాడు రకరకాల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు అయినా ఫలితం లేకపోవడంతో ఇలాంటి పిల్లాడిని ఎందుకు భరిస్తున్నారు ఎక్కడైనా వదిలేయండిని చాలా మంది ఉచిత సలహాలు ఇచ్చేవారని అంటున్నారు తల్లిదండ్రులు విశాలాక్షి రాధా కృష్ణయ్య ఎవరెన్ని మాటలు చెప్పినా పేగుబందం ఒప్పుకోలేదు తన కొడుకును తాను తీర్చిదిద్దుతాను అంటూ ప్రయత్నం మొదలుపెట్టింది వెంకట్ తల్లి విశాలాక్షి నిజానికి ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరుంటారో చెప్పండి అందుకే ఈ అమ్మ ప్రేమ ముందు ఆటిజం కూడా వెనక్కి తగ్గింది సైగలు చేయడం తర్వాత పెదాలతో ఒక్కో అక్షరం పలికించడం నేర్పింది ఈ యోధురాలు నేను నరేంద్రని గాని టీవీలో కలిసాను నేను డాన్స్ చేస్తుంటాను పాటలు పాడుతుంటాను ఇంప్రూవ్మెంట్ ఇస్తుంటాను కీబోర్డ్ డాన్స్ క్రికెట్ ఫుట్బాల్ సైక్లింగ్ హనుమాచా కీర్తనలు శ్లోకాలు పద్యాలు పేరడీ సాంగ్స్ పేపర్స్ చదువుతుంటాను సినిమాస్ చూస్తుంటాను ట్యూషన్ వెళ్తాను పార్క్ వెళ్తాను టీ అన్న కాఫీ అన్న ఇష్టం అండి నాకు ఆ రోజు నాట్ నాట్ చేసింటే చాలా చాలా మెచ్చుకున్నారండి హగ్ చేసుకొని నాకు భుజం మీద తట్టి వెరీ గుడ్ అన్నారండి సాంగ్ కూడా పాడి రామచంద్ర ప్రభు సాంగ్ లిప్ రీడింగ్ తో పేరు చెప్పి చెప్పింటే చాలా చాలా మెచ్చుకున్నారండి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చిందండి నాకు చాలా అవార్డ్స్ వచ్చినాయండి అందుకే నేను గ్రేట్ అండి ఈ ప్రయత్నాల్లో పడి తెలియకుండానే 7 ఏళ్లు గడిచిపోయాయి అంటుంది తల్లి విశాలాక్షి స్కూల్లో చేర్చకపోతే పిల్లాడి భవిష్యత్తు ఏమవుతుందోనని జమ్మలమడుగులో పాఠశాలలన్నింటికీ వెళ్లారు ఆటిజం ఉన్న పిల్లాడిని చేర్చుకోమన్నారు తన స్నేహితురాలి ద్వారా ప్రొద్దుటూరులోని ఓ స్కూలు గురించి తెలుసుకుని వెళ్లి యాజమాన్యాన్ని కలిశారు వెంకట్లో వస్తున్న మార్పు గురించి వారికి చెప్పి సాయం చేయమన్నారు ఈ తల్లిదండ్రులు స్కూల్లో విద్యార్థుల మాటలు టీచర్ల పాఠాలు ఇంటికొచ్చాక పాటలు 2 ఏళ్లు గడిచేసరికి స్పష్టంగా మాట్లాడాడు వెంకట్ ట్యూన్ వింటే చాలు సుమారు 500 పాటలు నోటికే పాడేస్తున్నాడు పెదాలతో సైగలు చేసినా గుర్తుపడుతున్నాడు అలా ఇతడిలోని ఈ కళని బయటి ప్రపంచానికి తెలపాలని ప్రదర్శనలు ఇప్పించడం మొదలు పెట్టారు తల్లిదండ్రులు ఇప్పటి వరకు 500 ప్రదర్శనలు ఇచ్చాడు మంచిగా పిల్లోని మంచిగా తయారు చేసుకుందామా డబ్బులు సంపాదించుకుందామా అని అడిగాను ఆయన కూడా మనం మంచిగా బాబుని చేసుకుందామని చెప్పి ఇద్దరం ఆ రోజే సంకల్పం తీసుకొని బాబుకు 6 నెలల నుంచి కూడా యాక్చువల్గా హాస్పిటల్స్కి కంచి కామకొట్టి చైల్డ్ ట్రస్టు అన్నీ తిరిగినాం సార్ తర్వాత హైదరాబాద్లో స్వీకారు కారు బెంగళూరులో నిమ్హాన్సు అన్నీ తిరిగితే బాబుకు ADHD బ్రెయిన్ స్లో డెవలప్మెంట్ ఆటిస్టిక్ కొంచెం అలా ఉన్నాయి ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుంది అని చెప్పినారు పలికిస్తూనే ఉంటే ఏదైనా వస్తుంది అంటారు ఇంకా పలికిచ్చి తన బ్రెయిన్లో అన్కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోయి
ఇంకా ఆరేళ్ళ తర్వాత అమ్మ అన్నాడు హ్యాపీ దట్ డే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. లిప్ రీడింగ్తో తనకి ప్రాక్టీస్ చేసేదాన్ని అంటే మాటలు కానీ చదువు కానీ అట్లా దురదృష్టంలో అదృష్టం అన్నట్టు లిప్ రీడింగ్ టాలెంట్ కూడా వచ్చిందనమాట. పెదాలు కదిలిస్తే ఇప్పుడు ఏ పేర్లైనా చెప్పేస్తాడు, ఆ పెదాల కదలికతోనే 500 పాటలు కనుక్కొని పాడతాడు. ద గ్రేటెస్ట్ అది టాలెంట్ కదా. ఒక టాలెంట్ ఉండి కూడా ఒక పాట వచ్చి ఒక డ్యాన్స్ వచ్చి కూడా స్టేజ్ మీద పర్ఫామ్ చేయలేక భయంతో ఉండిపోతున్నారు అక్కడే వాళ్ళ టాలెంట్స్, చదువు చదువు అని చెప్పి ప్రెషర్స్ ఎక్కువైనాయి. అట్లాంటి వాళ్ళకు మోటివేషన్ చేయాలని చెప్పి నేను చదివిన స్కూల్లో ఫస్ట్ మోటివేషన్ క్లాస్ స్టార్ట్ చేసిన. అంటే ఈ అబ్బాయి అసలు ఎందుకు పనికిరాడు, సమాజం చేత ఎన్నో అవమానాలు పొందిన అబ్బాయి ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు వచ్చి ఇన్ని మల్టీ టాలెంటెడ్ అబ్బాయిగా అచీవ్ అయినాడు కదా, అందుకని చెప్పి ఈ అబ్బాయితో పర్ఫార్మెన్స్ అనమాట. ఒక డ్యాన్సు, పాట, డైలాగ్స్, లిప్ రీడింగు, సంగీతం అవి చెప్పి నేను పిల్లలకి అందరికీ తల్లి తండ్రి గురువు దైవం, తర్వాత గోల్ సెట్టింగు, సెల్ఫ్ కాన్ఫిడెన్సు, డిటర్మినేషను, డెడికేషన్, వాల్యూ ఆఫ్ టైము, హెల్ప్ అండ్ రెస్పెక్ట్ టు పేరెంట్స్ అండ్ అదర్స్ అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మోటివేషన్ క్లాస్ లాగా నేను స్టార్ట్ చేసిన సార్. వెంకట్ను విభిన్న రంగాల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రయత్నాలు చేశారు. ఇలా విభిన్న రంగాల్లో రాణించడంతో గతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు. ఇటీవల వరంగల్కు వచ్చిన ప్రధాని మోదీని సైతం కలిసి ఆయన ముందే పాట పాడుతూ నృత్యం చేస్తూ మురిపించాడు. దాంతో అక్కడున్న వారంతా చప్పట్లతో వెంకట్ను ప్రశంసించారు. మా ముగ్గురం ఎక్కడికి వెళ్లాల్సిందా, నేను మా హస్బెండ్ వెంకట్ వెళ్ళాలి, మాకు తగిన ఆర్థిక భరోసా ఇస్తే, మేము ఇట్లా మానసిక దివ్యాంగులకు ప్రచారకర్తగా చేస్తే మేము దేశమంతా ఇలా చేస్తాము, మీరు శాశ్వత ఆర్థిక భద్రత కల్పించాలి అని మేము మోడీ గారికి రిక్వెస్ట్ లెటరు బయోడేటా అన్నీ ఇవ్వడం జరిగింది సార్. ఆయన కూడా సానుకూలంగానే స్పందించినారు. మానసికంగా ఎదగని 15 ఏళ్ల మా బాబు అసాధారణ ప్రతిభ విభాగంలో అవార్డు తెచ్చుకున్నాడు, దాని వెనక ఎంత కష్టపడ్డానో నాకు మా వారికే తెలుసు అంటున్నారు వెంకట్ తల్లి విశాలాక్షి. పుట్టినప్పటి నుంచి రోజులో గంటల కొద్దీ ఏడ్చిన తమ పిల్లాడు ఇప్పుడు రోజులో ఎక్కువ సమయం పాడుతూనే ఉంటున్నాడంటున్నారు తండ్రి. అందరమ్మాయిలాగే నేను ఎన్నో కలలు కన్నాను, మంచిగా జన్మ బాగా మంచిగా పుడతాడు బాబు అని చెప్పి, కానీ తను పుట్టిన తర్వాత చూశాను చాలా డిసప్పాయింట్ అయ్యానమాట. వీక్గా పుట్టడము, రోజుకు 18 గంటల ఏడుపు, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు యాక్చువల్లీ. మామూలుగా పిల్లలు ఆకలైనప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు, పక్క తడిపినప్పుడు ఏడుస్తారు, కానీ బాబు అట్లా కాకుండా ఏడుస్తూనే ఉండేవాడు అనమాట. అట్లా ఏడ్చేటప్పుడు కూడా ఫేస్ అంతా ముడతలు పడిపోయేది, అది చూసి నేను చాలా డిప్రెషన్కి లోనయ్యాను. ఒక సైడ్ మా బాబు ఇట్లా ఇబ్బంది, ఒక సైడ్ నేను ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి. మా హస్బెండ్ రాధాకృష్ణ గారు చాలా చాలా సఫర్ అయినారు, కానీ ఆయన ఎంతో సపోర్ట్ ఇచ్చారు నాకు, సైక్రాటిస్ట్కి చూపించారు తనని హాస్పిటల్లో. ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో ఇలాంటి పిల్లల సరిగా లేని పిల్లల సెంటర్స్ తిరిగి మాకు వచ్చిన, ఇద్దరం చదువుకునే వాళ్ళం అయినప్పటికీ మాకు వచ్చిన అనుభవంతో మేము ఈ పిల్లకాయని డెవలప్మెంట్ దిశగా తీసుకుపోయినాము. అబ్బాయిలో టాలెంట్ అంటే ఇందాక విన్నారనమాట, పేదాలు కదిలిస్తే చెప్పడము, లిప్ రీడింగు, దాని తర్వాత వచ్చేసి సంగీతము, సంగీతం హిందుస్థానీ సంగీతము, త్యాగరాయ గాన కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల పాటలు అన్నీ కీబోర్డ్ మీద పాడుతూ ప్లే చేస్తాడు, క్రికెట్ బ్రహ్మాండంగా ఆడతాడు. తర్వాత చదువులో ఓపెన్ స్కూల్లో డిగ్రీ వరకు పట్టాపందడం జరిగింది. తన ప్రతిభతో తెలుగు రాష్ట్రాల్లో అనేక వేదికలపై పాటలు పాడి మెప్పించాడు వెంకట్. వరంగల్ సభలో పాల్గొని ప్రధాని మోదీ ఎదుట కూడా పాట పాడుతూ నృత్యం చేశాడు. ఆర్టిజాన్ని అవరోధంగా భావించకుండా వైవిధ్యభరితంగా రాణించడంతో వెంకట్ ప్రతిభను ప్రధాని ప్రశంసించారు. తన దృఢ సంకల్పానికి నా సెల్యూట్ అని ట్విట్టర్లో తెలిపారు. పట్టుదలతో సాధన చేస్తే విధిరాతనైనా మార్చవచ్చని నిరూపించాడు ఈ యువకుడు.